నమస్తే వెల్కమ్ టు లియో తెలుగు పండగల్లో పెద్ద పండగ అని చెప్పుకుంటే సంక్రాంతి దసరా కింద చెప్పుకోవాలి అయితే ఇలాంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి హీరోల అప్డేట్లు అయితే వస్తూ ఉంటాయి అయితే అదే కోవలోకి విశ్వంబర అప్డేట్ ఏమైనా రాబోతుందా దాని యొక్క ప్రోము దసరా రోజు రిలీజ్ కాబోతుందా అయితే ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే విశ్వంబర ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనుకోవచ్చు అయితే వశిష్ట డైరెక్షన్లో రాబోతున్నటువంటి యొక్క ఈ సినిమా అప్డేట్ దసరాకి సంబంధించి ప్రోమో రిలీజ్ అవుతుందని చెప్పి ఫిలింలో చక్కలు కొడుతున్నాయి నిజంగా వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు అంటే విశ్వంబర టీజర్ రిలీజ్ చేద్దామని ప్రపోజల్ అయితే వచ్చింది దసరా సెంటిమెంట్ చాలామందికి సినిమా వాళ్ళకి చాలా సినిమాలు దసరా రోజునే ఓపెనింగ్ జరుపుకుంటూ ఉంటాయి అన్నపూర్ణ స్టూడియో చాలా బిజీ బిజీగా ఉండేది ఆ సెంటిమెంట్ దృష్ట్యానే చాలా వరకు అప్డేట్స్ ఏమైనా ఉన్నా కానీ దసరా టైంలో ఇస్తూ ఉంటారు ఆ సెంటిమెంట్ అనేది అందువల్ల ఆ విశ్వంభర టీజర్ రిలీజ్ చేద్దాం అనే ప్రపోజల్ వచ్చినప్పుడు అసలు మెగాస్టార్ ఓకే అంటారా లేదని కొంతమంది వెయిట్ చేశారు అయితే రేపు మా పదకొండు గంటల ఆ ప్రాంతంలో పది నలభై తొమ్మిది గంటల విశ్వంభర టీజర్ రావచ్చు అనేది ఒక సమాచారం అంటే సినిమా రిలీజ్ వాయిదా పడేటైతే ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయటం వేస్ట్ కదా అనే కొంత వాదన అయితే ఉంది అంటే సినిమా జనవరి పదిని అనుకున్నారు కాబట్టి ఆ టైంకి వస్తుందా అని డౌట్ ఉంది అంటే విఎఫ్ఎక్స్ వర్క్ లేట్ అయితే ఆ ప్లేస్లోకి గేమ్ చేంజర్ రావటము విశ్వంబర మార్చిలోకి వాయిదా పట్టము అనేది ఒక నడు ఫిల్మ్ నగర వర్గాల్లో నడుస్తున్న సమాచారం అందులో అది వాయిదా పడేటైతే ఇప్పుడు ఎందుకు అనేది ఒక వర్గం అంటున్నారు మరి పొద్దున ఒకవేళ టీజర్ రాకపోతే పక్షంలో జనవరి పదికి విశ్వంబర లేనట్టుగానే భావించాల్సి ఉంటుంది లేదా సెంటిమెంట్ దృష్ట్యా కూడా రేపు మంచిది అనుకుని వాళ్ళు రిలీజ్ చేసిన ఆశ్చర్యపడక్కర్లే అయితే ఒకవేళ ప్రోమో ఒకవేళ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో రిలీజ్ డేట్ కూడా మెన్షన్ అయ్యే అవకాశం ఉందంటారా కంపల్సరీగా రిలీజ్ డేట్ మెన్షన్ చేయాలి మరి మరి వాళ్ళు చేస్తారా ఒకవేళ టీజర్లో రేపు పొద్దున రిలీజ్ డేట్ ఉంటుందా లేదా లేని పక్షంలో సినిమా వాయిదా పట్టడానికి అవకాశం ఉందని అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సినిమా షూటింగ్ పార్ట్ అయితే దాదాపు కంప్లీట్ అయిందని సమాచారం ఉంది కాకపోతే మరి త్రిషా హీరోయిన్ గాను చిరంజీవి గారు హీరోగా దాదాపు స్టాలిన్లో వాడిద కలిసి నటించారంటే పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే పక్షంలో మళ్ళీ వీరమ్మల్లకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వీరమల్లు సినిమాని మార్చిన అలాఖరులో రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటము అదే టైంలో విజయ్ దేవరకొండ సినిమా కూడా ఒకటి అనుకున్నారు కానీ అది వీరమ్మల్ల కోసం దాన్ని వాయిదా వేస్తున్నారని చెప్పున్నారు అంటే సోలో రిలీజ్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు ఎవరైనా అలాంటప్పుడు వీరమల్లు సినిమా విశ్వంబరగానే జనవులు కాకుండా మళ్ళీ మాచిక వాయిదా పడేటైతే డేట్ పవర్ స్టార్ వేరే మళ్ళీ ఇంకొక డేట్కి మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకే అంటే ఇట్లా ప్లాన్ చేసుకుని అందరూ ఒక ఒక అవగాహనతోనే రిలీజ్ ఉంటారు అయితే మొత్తానికి చిరంజీవి గారికి సంబంధించి రాబోతున్నటువంటి క్రేజియస్ట్ ప్రాజెక్ట్ ఇది అది కాక చూసాం గతంలో మనం చూసుకుంటే బిమ్మిసారా డైరెక్షన్ చేసినటువంటి ఒక వశిష్ట ఈ సినిమాని తీయబోతున్నారు సో అది కాక కొంత ఏమంటారనమాట ఖచ్చితంగా దీంట్లో కొన్ని మెరాకిల్స్ని చూడబోతున్నాం అని చెప్పేసి కూడా అంటున్నారు మొత్తానికి ఎలా ఉంది అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు నిజంగా చెప్పాలంటే బింబిసారతో విశిష్టత అనేది ప్రూవ్ చేసుకున్నాడు అలాంటిది ఇప్పుడు విశ్వంబర సినిమా మెగాస్టార్తో చేసే సినిమా పెద్ద ప్రాజెక్టు ఇలాంటి సబ్జెక్ట్ని అంత త్వరగా షూటింగ్ ఎలా కంప్లీట్ చేసేటనేది ప్రశ్నార్థకంగా ఉంది అనిపిస్తుంది యువ దర్శకుడు మరి రెండో సినిమానే పెద్ద సినిమా చేసేటం మరి కొంతమంది దర్శకులు ఇట్లాంటి సినిమాల కోసం రెండేళ్ళు మూడేళ్ళు తీసుకుంటుంటారు అలాంటిది చక్కచక్క సినిమా కంప్లీట్ చేయటం అనేది ఒక ఆశ్చర్యంగానే ఉంది అంటే పక్క క్లారిటీతో ఉన్నాడని అనుకోవాలి అతను క్లారిటీతో ఉండి ఆ సినిమా కంప్లీట్ అనుకోవాలి సినిమా డిలే అయితే ఒక విఎఫ్ఎక్స్ వర్క్ వాళ్ళు తప్ప వేరే విధంగా కాదు అయితే ఒకవేళ సంక్రాంతి బరిలో ఒకవేళ విశ్వంబర్ర లేకపోతే ఆ ప్లేస్ అనేది గేమ్ చేంజర్ రాబోతుంది అని చెప్పేసి అంటున్నాను కానీ గేమ్ చేంజర్ నుంచి పాట ఏదైతే ఉందో అవి రిలీజ్ అవ్వడం తప్ప పెద్ద అప్డేట్లు కూడా మనకేం కనిపిస్తలేదు సో ఇది కూడా ఖచ్చితంగా సంక్రాంతి అంటే డిసెంబర్ బరిలో నిల్చుంటుంది అన్నట్టుగా చెప్పినటువంటి ఒక దిల్ రాజ్ గారు ఖచ్చితంగా ఇది సంక్రాంతి బరిలో నిల్చునే అవకాశం ఉందా లేకపోతే ఇంకేమన్నా ప్యాచ్ వర్క్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు గేమ్ చేంజర్ సంబంధించి కూడా సెంటిమెంట్ దృష్ట్యా రేపు అప్డేట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి సంక్రాంతి రిలీజ్ అవ్వబోయే సినిమాలకు సంబంధించిన వెంకటేష్ సినిమా కానీ లేకపోతే ఇంకే సినిమా అయినా దసరా దసరాతోనే మొదలు పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం సంక్రాంతి రిలీజ్ కాబోయే సినిమాలు అప్డేట్స్ అన్నీ దసరా నుంచి మొదలవుతూ ఉంటాయి అంటే ఈ రెండు మూడు ఈ రెండు నెలలు పబ్లిసిటీకి ఉపయోగించుకుంటారు కాబట్టి ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే రెండు మూడు నెలల ముందే అగ్రిమెంట్లు చేసుకుంటుంటారు డిస్ట్రిబ్యూటర్లతో ఆ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి బయర్స్కి తెలియాలి కదా సమాచారం అందువల్ల ఈ అప్డేట్స్ అన్నీ దసరా దసరా నుంచే మొదలవుతాయి రేపు మనకి రేపు ఏ అప్డేట్స్ రాబోతున్నాయి రేపు మధ్యాహ్నం కల్లా క్లారిటీ వచ్చేస్తుంది దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది ఏ సినిమాలు రాబోతున్నాయి గేమ్ చేంజర్ డిసెంబర్లో ఉండొచ్చా లేకపోతే సంక్రాంతికి మారొచ్చా గేమ్ చేంజర్ సంక్రాంతికి మారితే డిసెంబర్ ఖచ్చితంగా వాయిదా పడినట్టుగా భావించాలి వాళ్ళు కూడా వాయిదా పడితే ఆ డేట్ని కూడా దీపావళికో ఇప్పుడు ఇచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే దసరా సందర్భంగా పలు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కావచ్చు లేదా ఓపెనింగ్లు కావచ్చు మనం చాలా చూస్తుంటాం రేపు దసరా సందర్భంగా ఖచ్చితంగా సినీ ప్రేక్షకులందరికీ కూడా దసరా పండుగతో పాటు సినీ పండుగ కూడా మొదలవుతుంది అని చెప్పి అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ రేపు బాలయ్య బాబుకి సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి బాలేబాబు అప్డేట్స్తో పాటు చిరంజీవి గారి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కానీ లేకపోతే సంక్రాంతి సినిమాల అప్డేట్స్ కానీ ఇలాంటివన్నీ రాబోతున్నాయి అలాగే పుష్పాకు సంబంధించిన పుష్ప డిసెంబరు ఆరు ఐదు అంటున్నారు కాబట్టి పుష్పకు సంబంధించిన అప్డేట్ కూడా రేపు ఖచ్చితంగా ఇచ్చే ఉంటాయి ఎందుకంటే ఆ హిందీ సినిమా ఆరో తారీఖు రిలీజ్ కాబోతుందంట బాలీవుడ్ సినిమా అది క్లాష్ అవుతుందనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగా మనం రిలీజ్ చేద్దామనే ప్లాన్తో ఆ థియేటర్లన్నీ మా బుక్ చేసుకుంటున్నారనే సమాచారం కూడా ఉంది అదే అండి సో చూద్దాం సార్ మొత్తానికి దసరా సందర్భంగా ఏ సినిమాకి సంబంధించిన అప్డేట్ రాబోతున్నాయి విశ్వంభర ఎక్కడి దాకా వస్తుంది గేమ్ చేంజర్ ఉంటుందా లేదా ఇవన్నీ కూడా రేపటితో ఒక చెక్ అయితే పడబోతుంది చూద్దాం ఏం జరగబోతుంది నమస్తే నమస్తే